కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రోజు ట్విట్టర్ వేదికగా కేంద్రం విధానాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆయన తాజాగా మరో ట్వీట్ చేశారు. బీజేపీ పాలనలో బొగ్గు ఆక్సిజన్ ఉద్యోగాలు కరెంట్ ఉపాధి నిధులకు కొరత ఏర్పడిందని విమర్శించారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంటు కొరత, యువతకు ఉద్యోగాల కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని సమస్యలకు మూలం ప్రధాని మోదీ విజన్ కొరత అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ వ్యాఖ్యలకు ట్వీట్తో కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేవు, రుణమాఫీ లేదు, దళిత ముఖ్యమంత్రి లేడు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, పంట నష్టపరిహారం లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు అసలే లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు, డబుల్ బెడ్రూమ్ జాడా లేదు, అప్పులకు కొదవలేదు, కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు, కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు, సచివాలయం లేదు, సీఎం ప్రజలను కలిసేదీ లేదు, ఉద్యమకారులకు గౌరవం లేదు, విమోచన దినోత్సవం జరిపేదీ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవలేదు అంటూ కిషన్ రెడ్డి చొరకలంటించారు.